తూర్పు గోదావరి జిల్లా తుని పట్టణంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జేఎస్సీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకలకు ఎంపీ వంగగీత, తుని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అబ్దుల్ కలాం సేవలను స్మరించుకున్నారు. अंदर की विजयदशमी शुभाकांक्षलु. అమ్మవారి దయతో तो అందరూ బాగుండాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ ఈ రోజు ఈ దసరా సందర్భంగా తుని పట్టణంలో చాలా ఒక ముఖ్యమైన కార్యక్రమం అందరూ గర్వపడే విధంగా అందరూ ఆదర్శంగా తీసుకునే విధంగా ఉన్నాం. ఒక మహోన్నతమైన వ్యక్తి మన భారతదేశానికి రాష్ట్రపతిగా చేసుకోవడమే మనకి గర్వకారణం. అంతటి అత్యున్నతమైన व्यक्ति अब्दुल कलाम गारु वारी जयंती सदर्भंगा जेसीए द्वारा जूनियर चांबर इंटरनेशनल जेसीए द्वारा वाळ्ळंदर युवकुलंदरू मुंदुकोच्चि मरी मन गौरव राष्ट्र विप गारु अदे विधंगा तुनि नियोजकवर्ग अभिवृद्धि पदात शासन सभ्युलु दाडिशेट्टि राजा गारु सोदरुलु वारी चेतुल मीदगा ई रोजु विग्रहाविष्करण चेसुकोवडं అంతేకాకుండా ఇక్కడ మామూలుగా ఉండే ఈ ప్రదేశాన్ని అందరికీ ఉపయోగపడే విధంగా చాలా చక్కగా తీర్చిదిద్దడం జరిగింది. ఈ రోజు అందరికీ కూడా ఆదర్శం. ఈ రోజు చాలా రెండు పండుగలాగా, ఒకటి దసరా పండుగ అయితే ఒకటి అబ్దుల్ కలాం గారి జయంతి. ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది, వారి జీవితమే నిజంగా అందరికీ ఆదర్శం. ఆయన ఏదైతే ఎలా ఉండాలి, సింపుల్గా ఎలా ఉండాలి, కష్టపడి ఎట్లా పైకి రావాలి, దేశానికి ఎలా ఉపయోగపడాలి, ముఖ్యమైన రంగంలో ఏ విధంగా దేశానికి సేవ చేయాలి, అదే విధంగా పని చేస్తూ కూడా ప్రాణాలు వదలాలి అనేది ఆయన కోరిక, ఇష్టమైన పని చేస్తూ ఆ విధంగానే లెక్చర్ చెప్తూ కూడా ఆయన స్వర్గస్థులు అవడం అంటే నిజంగా చాలా చాలా ఆయన జీవితంలో అనుకున్నది అనుకున్నట్టుగానే జరిగింది. చాలా అత్యంత కష్టమైన పరిస్థితులు ఎదుర్కొని వచ్చిన నింగిలోకి వెళ్ళిన ఒక దూసుకుపోయిన ఒక వైజ్ఞానిక అస్త్రం లాంటి వ్యక్తి ఆయన. కాబట్టి నేను జేసీఐ వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. వాళ్ళ యాక్టివిటీస్ అన్నీ కూడా చాలా బాగా చేస్తున్నారు. ముఖ్యంగా ఒక భారత రాష్ట్రపతి యొక్క విగ్రహాన్ని ఈ మంచి సెంటర్లో ఏర్పాటు చేసి అందరికీ ఆదర్శమయ్యారు. ఐ అప్రిషియేట్ ఆల్ జేసీఐ మెంబర్స్ అందరికీ ఇక్కడ అప్రిషియేట్ చేస్తూ ఎమ్మెల్యే గారు కూడా నాకు కూడా ఇంకా భాగస్వామ్యం చేస్తారు. ఎమ్మెల్యే గారు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా చైర్మన్ గౌరవ दिवंगत राष्ट्रपति अब्दुल कलाम गारी जयंती सदर्भंगा तुनी जेआईसी जेसीआई वारु जूनियर चांबर वारु इकड़ा विग्रह एर्पाटु चेसी इदंता मेन सेंटर लो अंगरंग वैभवंगा मुस्ताब चेसी आयन की घनंगा जयंती एर्पाटु चेयडं जरिगिंदि. अदे विधंगा डाक्टर अब्दुल कलाम गारु 1947 వరకు కష్టపడి మనం సంపాదించి తెచ్చుకున్న స్వాతంత్రాన్ని ఒక్కొక్కసారి విదేశీల చేతిలో కాపాడి పోకుండా కాపాడిన మహా వ్యక్తి డాక్టర్ కలాం గారు. మన లైఫ్ అంతా చాలా సింపుల్ గా మెయింటైన్ చేసి ప్రభుత్వాలకు కాని ఎవరికి భారం కాకుండా కరెక్ట్ గా రాష్ట్రపతి అంటే రాష్ట్రపతి ఈ రకంగా ఉండాలి అన్న ఒక దిక్షి చూపించి మనందరికీ ఆయన కాలం చేయడం జరిగింది. చరిత్ర పుటాల్లో తరతరాలకు ఎప్పటికీ కూడా అబ్దుల్ కలాం గారిని మన దేశ రక్షణకి గాని అన్ని రకాలుగా రాజకీయ రక్షణకి గాని అణు రక్షణలో గాని ఆయన పూర్తి భాగస్వామి, ఆయన లీడ్ తీసుకుని అంతా బాగా చేశారని చెప్పి తెలియజేస్తాను.